జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అసంతృప్తిగా జీవించే వ్యక్తి నిరంతరం దుఃఖంలో ఉంటాడు. అనంతమైన దుఃఖమును చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక మాట ప్రభావితం చేస్తుంది. శ్రమయే మనుషుల్ని అదృష్టవంతుల్ని చేస్తుంది. ఆశలు ఆశయాలు అందరికీ ఉంటాయి, కానీ నిత్యం శ్రమించేవారే వాటిని నెరవేర్చుకోగలుగుతారు. అదృష్టాన్ని నమ్ముకోవడం కంటే ధైర్యాన్ని నమ్ముకోవడం మంచిది. అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఒక్కరిని కూడా సంతృప్తిపరచలేవు. నేటి తెలివైన నిర్ణయం రేపటి బంగారు భవితకు పునాది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఇతరులను తన వెంట నడిపింపజేసే నాయకుడు అవుతాడు. వాడని ఇనుము తుప్పుపడుతుంది, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది, అలాగే బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. కష్టాలలో ఉన్నవారిని చూసి దుర్బలులు బాధపడతారు, ధీరులు సాయపడతారు. మీకు ఇష్టమైన దాన్ని అందుకోవడానికి కృషి చేయకపోతే అందుబాటులో ఉన్నదాన్నే ఇష్టపడాల్సి వస్తుంది. ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆనందంగా ఉన్నప్పుడు ఆలోచించకుండా మాట ఇవ్వడం చాలా ప్రమాదం. నీ భయం నీ దగ్గరే ఉంచుకో, నీ ధైర్యాన్ని మాత్రం 10 మందికి పంచుకో.